బంగారం విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందా? కొత్తగా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్ ను తీసుకురావాలని భావిస్తోందా? బంగారంపై పెట్టుబడులు పెట్టే వారికి ఈ స్కీమ్ బంపర్ ఆఫర్ అయినా? రానున్న బడ్జెట్ లో కేంద్రం తీసుకురానున్న గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్ పై స్పెషల్ స్టోరీ. భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా సురక్షిత పెట్టుబడి సాధనంగాను భావించి పెట్టుబడులు పెడుతుంటారు. అందుకే భారత్ ఏటా టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల కరెంట్ ఖాతా లోటు పెరుగుతోంది. దీనికి విరుగుడుగా గతంలో సావరిన్ గోల్డ్ స్కీమ్ ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని తీసుకొచ్చిన బంగారానికి డిమాండ్ మాత్రం తగ్గలేదు. మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్ పెరిగిపోతోంది. దీంతో కేంద్రం మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ ను తీసుకురావాలని యోచిస్తుందని సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో ఈ మేరకు ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటిదే గోల్డ్ సేవింగ్స్ అకౌంట్. కానీ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అది సేవింగ్స్ అయితే నిత్యం అందుబాటులో ఉంటుంది. గ్రామ పసడికి సమాన మొత్తంలో నగదును బ్యాంక్ లో గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. గ్రామం నుండి ఎంత వరకైనా ఇందులో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. నగదును ఉపసంహరించుకునే సమయంలో ఆ రోజు ధర ఆధారంగా బ్యాంకులు చెల్లిస్తాయి. బ్యాంకు పాస్బుక్ కూడా జారీ చేస్తుంది. ఈ ఖాతాలోని డిపాజిట్స్ పైన గోల్డ్ బాండ్స్ తరహాలో 2.5% చొప్పున వడ్డీని చెల్లిస్తాయి. సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు సమయంలో ఆర్బీఐ గ్రాముకు ఇంత అని ధర నిర్ణయిస్తుంది. బాండ్ల జారీ సమయంలో ఉండే సగటు ధర ఆధారంగా ఈ ధరలను నిర్ణయిస్తారు. బాండ్ల సబ్స్క్రిప్షన్ సమయంలో బంగారం ధరలో మార్పు వచ్చినా అదే ధరకు కొనుగోళ్లకు అనుమతిస్తారు. అయితే గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్ విషయంలో అలా కాదు. ఇక్కడ ఏ రోజుకా రోజు ధర నిర్ణయించాల్సి ఉంటుంది. పైగా దేశంలో నగరానికి నగరానికి మధ్య బంగారం ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందడుగు వేస్తుందో చూడాలి. దీంతో పాటు డిజిటల్ గోల్డ్ లీడ్ కు సంబంధించిన విధి విధానాలను కూడా ఈ బడ్జెట్ లోనే ప్రకటించే అవకాశం ఉంది. దిగుమతి సుంకం తగ్గింపు రూపంలో కేంద్రం ముందు మరో సవాల్ ఉంది. దిగుమతి సుంకం పెంచడం వల్ల బంగారు అక్రమ రవాణా పెరుగుతుండడం కేంద్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో గతేడాది బడ్జెట్ లో ఏకంగా 5% మేర పన్నును తగ్గించింది. దీంతో కస్టమ్స్ సుంకం 7.5% చేరింది. అయితే ఈసారి బడ్జెట్ లో బంగారంపై ఉన్న పన్నును 7.5% నుంచి 4.5% కేంద్రం తగ్గొచ్చునని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అనేక ఆర్థిక సవాళ్ల మధ్య ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ లో బంగారు విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయో తెలియాలంటే ఫిబ్రవరి 1 వరకు ఆగాల్సిందే.